ఇక్కడ ఆలోచనలు ఈ రకంగా ఉంటుంది. అందులో ధర్మి ఉంటే కదా ధర్మాలు ఉండేది అంటున్నాడు. అత అందువలన అంచభావ వికార అభావానుప అను అభావానువాదేన పూర్వభావిన సర్వే భావ వికారా ప్రతిషిద్ధా భవంతి సహకార్యై. అందువలన చివర భావ వికారము ఏదైతే ఉంటుందో, చివర అంటే ఆఖరి, ఆఖరి భావ వికారము లేదని అనువాదం చేసి ఉండడం చేత ఇక్కడ చివర ఆఖరి భావ వికారం లేదని అనువాదం చేసి ఉండడం చేత దాని వెనుక ఉన్న భావ వికారం ఏమీ లేవని వాటి కార్యములతో కూడా నివృత్తి పరిచినట్లు అయింది. ఎవరికైతే జ్ఞాని ఉంటాడో అలాంటి జ్ఞాని చివర భావి వికారం లేని లేకపోవడం చేత నసభూయో అభిజాయతే, ఆ చివర భావి వికారం కూడా లేదు కాబట్టి అందుకనే జ్ఞాని అనేవాడు మరణాని కోసం ఎదురు చూడకూడదు, మరణం కోసం ఎదురు చూడకూడదు, చచ్చిపోవాలని కోరుకోకూడదు, బ్రతకాలని ఆశ ఉండకూడదు. ఈ మూడు భావాలే. మరి ఏది ఉండాలి వాడికి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమై ఉన్నవాడిని, ఎప్పుడూ నేను పుట్టుకలేని వాడిని, అంతేగాని ఇంకా ఈ జన్మ చాలు అని అనుకోకూడదు, చాలు తరించిపోయాను అనుకోకూడదు. అది ఒక ఎమోషనలే, ఒక ఆలోచనే. ఏది ఉందని తరించిపోవడానికి? రెండవది ఉంటే కదా. ద్వితీయ రహితమైన అద్వైత తత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆఖరి భావ వికారము కూడా లేదని ఈ రకంగా అనువాదం చేసి ఉండడం చేత, ఈ రకంగా అనువాదం చేసి ఉండడం చేత అలాంటి వాడు వెనుక భావ వికారం ఏవీ లేవని ఈ రకంగా ఆ కార్యముతో కూడా, కార్యముతో కూడా అంటే ఆ ఉపాధిగతమైన ఆలోచనలు, ఆలోచనకి ఆశ్రమైన ఉపాధులు, దేహాదులు సర్వ సమస్తము నివృత్తి పరిచినట్లుగా ఇక్కడ చూపించాడు. సమస్తాన్ని తిరస్కరించినట్లుగా ఇక్కడ చూపించాడు. అంటే ఏమిటి? వెనుక వికారాలకి అనంతరముతోచే వికారము కార్యమని అనే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వెనుకటి వికారాలకి, వికారాలకి అనంతరముతోచే వికారాలు, దాని తర్వాత వచ్చే వికారాలు అవి కార్యమైనా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. లేకపోతే జ్ఞానముచే కలిగే దుఃఖాదులు, జ్ఞానము ఇక్కడ జన్మచేత కలిగే దుఃఖాదులు, జన్మచేత జన్మ మరణము మధ్యలో కలిగే ఆ దుఃఖాదులు అవి కార్యమైనా ఇక్కడ తీసుకోవచ్చు. మొత్తానికి ఇవేమి తిరస్కరించినట్లుగా ఇక్కడ అయింది. ఎవరికి? అవికారి స్వరూపమైన బ్రహ్మమును తెలుసుకున్న జ్ఞానికి. తస్మాత్ సర్వభూతై వైలక్షణ్యం అత్యంతమేవ పరమేశ్వరస్య సిద్ధిం. అందువలన సర్వభూతముల కంటే పరమేశ్వరుడికి అత్యంత వైలక్షణ్యం, అంటే సర్వ ప్రాణుల యొక్క, అంటే ప్రాణులకి అన్ని వికారాలు ఉంటాయి, ఆత్మకి ఏ వికారము లేదు, అందులో సర్వ ప్రాణుల కంటే పరమేశ్వరుడికి అత్యంత వైలక్ష్యం సిద్ధించింది. ఆ పరమేశ్వరుడికి అత్యంత అవికారని సిద్ధించింది. ఆ అవికారి జ్ఞానం కలిగిన వాడు, ఆ వికారే నేననుకున్నవాడు, వాడు వికార రహితుడు కాబట్టి ఏ వికారాలు ఉండవు, ఏ వికారానికి సంబంధించిన మొదటి పుట్టుక ఉండదు. మొదటి పుట్టుకుంటే కదా చివరి పుట్టు, చివరి వినాశనం వరకు కారణమవుతుంది. అలాంటి పరమేశ్వరుడైన అవికారి అయిన తనని తెలుసుకున్నవాడు, ఆ జ్ఞాని ఏ వికారము లేని అవికారిగానే ఉంటాడు. సిద్ధిం, ఈ రకంగా సిద్ధైంది. అందులో నిర్విశేషత్వం ఏకత్వం చ, అతడు ఆ తెలుసుకున్నవాడు ఏ విశేషము లేనివాడు, ఎందువల్ల? ఒక్కడే అని సిద్ధించింది. వికారములు, వికారములతో కూడుకున్న ఆలోచనలు, తలంపులు అనేకం కావచ్చు, అన్నిటికీ ఆశ్రయము ఒక్కడే, ఆ ఒక్కడే నేనై ఉన్నాను, ఈ నేనే బ్రహ్మమై ఉన్నది
అని పుట్టుక అది తోచిన సమకాలంలోనే పుట్టుకని కాతర చేయకుండా, పుట్టుక సంబంధించిన మిగతా వికారాలను కూడా కాతర చేయకుండా, అవన్నీ ఒట్టి తోపికలని తెలిసి వాటన్నిటికీ ఆవలు ఉన్న ఆ ఈశ్వర, ఆ పరమాత్మ, ఆ పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో అదే తానని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు ఏ విశేషము లేనివాడు ఒక్కడే అని సిద్ధించింది. ఎందుకంటే అనేకత్వము సవిశేషత్వము భూతములకే చేరింది. ఆ సవిశేషత్వం ఏదైతే ఉన్నదో అది ప్రాణులకే చేరింది, ఏకత్వము తనకి చేరి ఉన్నది అని తెలుసుకున్నవాడు ఏవం యథోక్తం పరమేశ్వరం పశ్యతి సపశ్యతి. ఎవడైతే ఇలా పై చెప్పబడిన పరమేశ్వరుని చూస్తున్నాడో, ఎవడైతే ఈ రకంగా పరమేశ్వరుని ఈ రకంగా చూస్తున్నాడో వాడే చూచువాడు. వాడి చూపే చూపు, మిగతా చూపంతా కూడా వికారమైన చూపు. ఏమిట్రా వికార చూపు అంటే అడిగేవాడిది కూడా వికార చూపే. కానీ అన్ని వికారాలకి ఆవల ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అధికారిని తెలుసుకున్నవాడు వాడి చూపే నిజమైన చూపు. ఈ రకంగా పైన చెప్పిన పరమేశ్వరుని ఎవడైతే చూస్తున్నాడో వాడే చూచినవాడు అని ఇంతవరకు అర్థం. అందులో పరమేశ్వరుడు అందరికీ ఆత్మై ఉన్నవాడు, పరమేశ్వరుడు అందరికీ ఆత్మే ఉన్నవాడు. అతడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావంతో కూడుకున్నవాడు. అనాత్మగా ఉన్న శరీరాదులయందు ఎంత వైచిత్ర్యం ఉండనా ఆత్మయందు ఈ వైచిత్ర్యం ఉండదని తెలుసుకున్నవాడు. తెలుసుకున్నవాడంటే నిశ్చయించినవాడు, నిశ్చయించినవాడు. ఆ శరీరం యందు ఏ వికారమున్నా ఆత్మకి అది చేరదు. అలా నిశ్చయించుకున్న వాడికి ఆ శరీరం ఉంది ఏ వికారం ఉన్నా ఆత్మకి అది చేరదు. అందువలన అనాత్మయి ఉన్న శరీరాదులు అనిత్యమై ఉన్నాయి, అనాత్మైన శరీరాదులు అనిత్యమై ఉన్నాయి. ఆత్మ పరమార్థ స్వరూపుడు అనేదే సమ్యక్ జ్ఞానము. ఆత్మ పరమార్థ స్వరూపుడని తెలుసుకోవడమే యథార్థ జ్ఞానము, సమ్యక్ జ్ఞానము, సరి అయిన జ్ఞానము అని అర్థము. ఈ క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగ రూపమైన మిథ్యాజ్ఞానము చేత, తప్పు తెలివి చేత కలిగిన బంధము ఈ సమ్యక్ జ్ఞానం వల్ల నశించిపోతుంది. ఈ సంయోగము ఈ సమ్యక్ జ్ఞానం చేతనే నశించిపోతుంది. అందువల్ల అన్ని కార్యకారణ సంఘాతముని యందున్న పరమాత్మ ఒక్కడే. అతడు ఒకరి యందు అధికంగాను మరొకరి యందు తక్కువగాను ఉండే స్వభావం కాదు, సమం, సమస్వరూపుడు. ఆ అర్థమందు మనందరము పరమేశ్వరుడి యందు పరమాత్మ దృష్టి వల్ల ఒకటే అయ్యున్నాము. అందులో ఇదే సమ్యక్ జ్ఞానము. ఈ జ్ఞానం వచ్చిన వాడికి అజ్ఞానము వలన కలిగిన బంధము పూర్తిగా తొలగిపోతుంది, అజ్ఞానం వల్ల కలిగిన బంధము పూర్తిగా తొలగిపోతుంది అని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు పూర్వపక్షి అడుగుతున్నాడు, అర్థమైందా, బాగుందా? దానికి పూర్వపక్షి ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. వాడు ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి, నను సర్వ అపి లోక పశ్యతి కిం విశేషణ విశేషణేన ఇతి. ప్రతి ఒక్కడి యొక్క చూపు, ప్రతి ఒక్కడు చూస్తున్నాడు కదా, చూస్తున్నాడే కదా, ప్రతి ఒక్కడు చూస్తూనే ఉన్నాడు కదా అని. నను సర్వహాపి లోక పశ్యతి, ప్రతి ఒక్కడు చూస్తూనే ఉన్నాడు కదా ఈ లోకాన్ని, ఈ లోకాన్ని. అలా ఉంటే అతడే చూచుతున్నాడని విశేషంగా ఎందుకు చెప్తారు? ఆ బ్రహ్మజ్ఞానే చూస్తున్నవాడని ఎందుకు చెప్తారు? ప్రతి ఒక్కడు చూస్తూనే ఉన్నాడు కదా. సర్వభూతేషు సర్వప్రాణులు అని చెప్పారు కదా, వాడే చూచువాడు అని అన్నారు కదా. ఆ బ్రహ్మజ్ఞానే చూచువాడని విశేషం ఎందుకు చెప్తారు? ప్రతి ఒక్కడు చూస్తూనే ఉన్నాడు కదా. అర్థమైందా? అంటే అర్థమైందా ప్రశ్న, డెప్త్ ఉందా ప్రశ్నలో? సమాధానం సిద్ధాంతి, సత్యం పశ్యతి కింతు విపరీతం పశ్యతి. నిజమేనా ఆయన సత్యం? ప్రతి ఒక్కడు చూస్తూనే ఉన్నాడు, చూపులో దోషం లేదు, కానీ విపరీతంగా చూస్తున్నాడు, విపరీతంగా చూస్తున్నాడు.
పశ్యతి అతః విసినష్టి స ఏవ పశ్యతి ఇతి. అతడు చూసింది విరుద్ధంగా విపరీతంగా ఉండొచ్చు, విపరీతంగా ఉండొచ్చు. విసినష్టి స ఏవ పశ్యతి, ఆ చూపు నశించిపోయేది, వినశ్యతి నశించిపోయేది. ఎందువల్లంటే యథ, ఏ రకంగా అంటే తిమిర దృష్టి అనేకం చంద్రం పశ్యతి తం అపేక్ష ఏకచంద్రదర్శి విశిష్యతే స ఏవ పశ్యతి. లోకల్లో లోకదృష్టిని తీసుకొచ్చారు భగవత్పాదులు వారు. లోకల్లో తిమిర దృష్టి అనేకం చంద్రం పశ్యతి, కంటికి పొర వచ్చినప్పుడు, కంటికి పొర కమ్మినప్పుడు అప్పుడు అనేక చంద్రులు చూస్తున్నారు. తమ అపేక్ష ఏకచంద్రదర్శి విశేషతే, దాన్ని అపేక్షించి ఒకే చంద్రుడు చూసేవాడు గొప్పవాడు కదా. తిమిరి దోషం, తిమిరి రోగం ఉన్నవాడు అనేక చంద్రులు చూస్తూ ఉంటారు. వాడికంటే ఉన్న చంద్రుడు ఉన్నట్టుగా ఒకే చంద్రుడిగా చూసేవాడు వాళ్ళ వాళ్ళందరికంటే, ఆ తిమిరి రోగం ఉన్నవాడికంటే వీడి విశేషం కదా, ఆ చూచేవాడు విశేషం కదా. వాడిని ఏమంటాము, చక్కగా చూసినవాడు. స ఏవ పశ్యతి ఇతి, వాడే సరిగా చూసినవాడు అని కదా లోకంలో అంటారు అని అంటున్నారు. అని తథా ఆ రకంగానే ఇహ ఏవ ఇహ అపి ఏకం అవిభక్తం యథోక్తం ఆత్మానం య పశ్యతి స విభక్తానేన స విభక్తానేక ఆత్మ విపరీతదర్శిభ్యో విశిష్యతే స ఏవ పశ్యతి ఇతి. ఆ రకంగానే ఇక్కడ కూడా ఒకటై విభాగము లేకుండా పైన చెప్పినటువంటి ఆత్మని ఎవడైతే సమంగా ఏకంగా ఎవడైతే చూస్తాడో అతడికి వేరువేరుగా ఉన్న అనేక ఆత్మలని ఆత్మలుగా విపరీత దృష్టి ఎవరికైతే చూడడో, తక్కిన వారికి అయితే ఏదైతే వేరువేరుగా ఉన్న ఆత్మలుగా విపరీత దృష్టితో చూస్తుంటారో ఆ జనుల కంటే వీడి ఏకదృష్టితో కూడుకున్నవాడు కాబట్టి వీడు చక్కగా చూచేవాడు అని ఇక్కడ విశేషం చెప్పబడింది. చెప్పింది కరెక్టే, విశేషం అనేక ఆత్మలుగా చూసే అనేక చంద్రులుగా చూసే లోకదృష్టిలో ఎలాగో ఆ రకంగా విభక్తమైన ఉపాధులు పెట్టుకుని అనేక ఆత్మలుగా చూసే ఆ విపరీత దృష్టి కంటే ఈ జ్ఞాని ఉపాధుల దృష్టి లేకుండా ఒకే ఆత్మని ఎవడైతే చక్కగా చూస్తాడో ఆ విశేషం వీడికి సరిగా చూసినవాడు అని విశేషణం చెప్పడం అనేది కరెక్టే. ఏకత్వ దర్శితం అర్థమైందా అని, ఇతరే పశ్యంతః అపి న పశ్యతి. తక్కిన వాళ్ళు చూసినా చక్కగా చూసిన వాళ్ళు కాదు వీళ్ళు, తక్కిన వాళ్ళు చూసినా చక్కగా చూసిన వాళ్ళు కాదు. ఇందువల్ల దేవుడు వేరు, మేము అనేకం. నేను పుణ్యం చేస్తే పుణ్యలోకానికి తీసుకెళ్తాడు దేవుడు, పాపం చేస్తే పాపలోకానికి పోతాడు వాడు. ఆయన బాగా కొలిచానంటే ఆయనలో నన్ను కల్పించుకుంటాడు. ఇలాగా ఒకడు పాపలోకానికి పోతాడు, ఇంకోటి పుణ్యలోకానికి పోతాడు, నేను బాగా ఆయన ఆరాధిస్తే ఆయన్నిలో నన్ను కల్పించుకుంటాడు అని అనేక రకమైన దృష్టిలతోటి చూస్తున్నాడు, ఆయన వేరుగా పెడుతున్నాడు. కానీ ఆయనే సర్వులకి సమంగా ఉన్నాడని ఏకదృష్టి వాడికి కలగలేదు. అందువల్ల తక్కిన వారంతా ఈ రకంగా చూస్తారు కాబట్టి వాళ్ళు చక్కగా చూసిన వాళ్ళు కాదు. విపరీత దర్శనాత్ అనేక చంద్రదర్శవత్ ఇత్యర్థ. ఎందుకంటే వారు అనేక చంద్రులు చూస్తున్నట్లుగా విరుద్ధంగా విపరీతంగా చూసిన వాళ్ళే ఉన్నారు అని ఈ రకంగా అర్థం. అర్థమైందా, ఈ రకంగా అర్థం. అందులో ఇదంతా సమ్యక్ దర్శన ఫలం, ఇదే సమ్యక్ దర్శన ఫలం. ఇంతవరకు క్షేత్రజ్ఞుల్ని విభజించుకోకపోవడం చేత ఆ క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క సంయోగం అంటే కలగలుపు చేసుకోవడం చేత కలిగిన భ్రాంతి రూపమైన అనాది అవిద్యయే కామకర్మల రూపకంగా కలిగే సంసారానికి కారణమని చెప్పింది. సంయోగమే ఆ సంసార బంధము నుండి విడుదల పొందడానికి క్షేత్రజ్ఞుల వివేకము చాలా అవసరమని చూపింది. క్షేత్రజ్ఞుడు నిజంగా
ఇప్పుడు ఏం చెప్పింది 27వ శ్లోకంలో, ఈ క్షేత్రజ్ఞుడు నిజంగా సర్వ ప్రాణులు శరీరమునియందు సమంగా ఉన్నవాడు అని చెప్పింది. కూటస్థుడుగా ఉన్నవాడు, నిత్యమై ఉన్నవాడు, అద్వితీయమై ఉన్నవాడు ఆ పరమాత్మయే అని ఆ వివేకం యొక్క స్వరూపాన్ని విప్పి చెప్పింది. ఇక్కడ విప్పి చెప్పింది. అందువల్ల ఆత్మ ఉపాధుల యొక్క తారతమ్యానికి అనుగుణంగా ఒక్కొక్క శరీరమందు ఒక్కొక్క రకమైన అంతంత మట్టుకు మాత్రమే ఉండడం ఉందని లోకల్లో అనుకుంటున్నారు. కానీ దీని బట్ట అర్థమేమైంది? ఆత్మ ఉపాధుల తారతమ్యానికి అనుగుణంగా ఒక్కొక్క శరీరమందు ఒక్కొక్క రకంగా అంతంత మట్టుకే ఆత్మ ఉండడం లేదు, ఆత్మ సమంగా ఉన్నదని చెప్పినట్టుగా అయింది. అంటే సర్వభూతమునియందు సమంగానే ఉన్నాడు. ఏనుగుకి ఏనుగంత ఆత్మ, దోమకి దోమంత ఆత్మ అని ఈ ఆత్మల్లో ఈ యొక్క పరిమాణము లేదు, అది సమంగానే వ్యాపకంగా ఉన్నది. అందువల్ల సర్వభూతమునియందు సమంగా ఉన్నాడు. దీన్ని తెలుసుకున్నవాడే సరి అయిన జ్ఞాని, సరి అయిన జ్ఞానం కలవాడు వాడే జ్ఞాని. ఈ జ్ఞానం యొక్క ఫలమేమిటి? ఇలా జ్ఞానం తెలుసుకుంటే దాని యొక్క ఫలమేమిటి అంటే బంధము యొక్క విడుదల. అదేమిటో ఇప్పుడు భగవంతుడు తెలియజేస్తున్నాడు. అప్తాను. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహవీర్యం కలవావహై.